నమస్తే అండి, నేను రజా. రాత్రి ఒక డిబేట్ జరిగింది, దాంట్లో రజనీకాంత్తో టీవీ 69 విషయానికి వస్తే కనుక కడుపు ఉమ్మంట, 100కు 100 అంట, 100 స్థానాలతో నెగ్గబోతున్నారట, ఇచ్చేస్తున్నాడు, పోస్ట్ పోల్ సర్వే అంటారు కదా, ఇచ్చేస్తున్నాడు. ఆరామస్తాను ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా, పోస్టల్ బ్యాలెట్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమికి 175 స్థానాల్లో 70% పైగా ఓటింగ్ పడింది అని చెప్పంగానే రజనీకాంత్ మొహం ఎక్స్ప్రెషన్ చూస్తే వాంతి వచ్చినటువంటి పరిస్థితి. డోగుతారు ఆ మొహ ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత. అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాడు ఎందుకంటే కడుపు మంట పైపెచ్చు. ఆ తర్వాత దాన్ని కవరప్ చేసుకోవడం కోసం రూరల్ ఓటింగ్, అర్బన్ ఓటింగ్ అంటూ విడదీస్తూ, సో రూరల్లో గ్రామీణ ప్రాంతాల్లో భయంకరంగా విపరీతంగా మా పార్టీకి వచ్చిపడింది, విపరీతంగా మేము గెలిచేస్తాం, 100 స్థానాల్లో మేము డంకా బజాయిస్తామని చెప్పేసి గప్పాలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మనస్సాక్షి లేని ఛానల్కే ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎక్కడ కూడా వీడియోలు చేయకపోగా ఈ దాని నీల్ మీడియా అంటారు, ఈ కూల్ మీడియా అయితే కనుక అంతకు మించి మేమేమైనా చెప్పగలం. గత 15 రోజులుగా 20 రోజులుగా ఏ స్థాయిలో పనిచేసిందంటే మనస్సాక్షి పేపర్ కంటే కూడా ఇది టీవీ 69 చేసినటువంటి వార్తా ప్రచురణ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఏకంగా మన అన్నయ్య గారి ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి వ్యూవర్షిప్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏందయ్యా అంటే, ఆరామస్తా అని చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఇంకా పోస్ట్ పోల్ సర్వే చేయలేదు, కానీ ఓటింగ్ పర్సంటేజ్ లాస్ట్ ఎలక్షన్స్లో దాదాపు 79% ఉంది. అంతకు మించి ఎంత శాతం ఓటింగ్ పెరిగినా సరే అదంతా జగన్కి నష్టమే అని క్లియర్గా చెప్పడంతో మన రజనీకాంతం ఫేసు, మాట, గొంతులో ఉన్నటువంటి బేసు అన్నీ తగ్గిపోయినాయి. ఒక్కటే ఏడుపు, ఒక్కటే రోదన, ఎక్కడ ఈసారి మా గవర్నమెంట్ రాకపోతే మాకు పేటీఎం చిల్లర రాదో, లేకపోతే ఎకరాల ఎక్కల భూములు దోసుకోలేమో, లేకపోతే మా మీడియా ఛానళ్ళకి హౌసెస్కి కోట్లు వచ్చి పడవో అనే బాధ ప్రస్ఫుటంగా కనిపించినటువంటి పరిస్థితి అన్నమాట. సో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి ఆ స్థాయిలో జరిగిందో లేదో తెలియదు, కానీ మన రజనీకాంత్ అభివృద్ధి మాత్రం అద్భుతంగా జరిగినటువంటి పరిస్థితి. సో నిన్న ఎవరైతే ఆరామస్థానం ఉన్నాడో ఆయన పోస్ట్ పోల్ సర్వేలో, ప్రీ పోల్ సర్వేలో, లేదంటే కనుక ఒక అభ్యర్థికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి సర్వేలో మొత్తం చేస్తారనమాట. సో ఆయనకున్నటువంటి పేరేంటంటే, ఇంచుమించు ఒయా మీడియాగా దగ్గరలో రిజల్ట్ని అయితే ఇస్తాడు పోస్ట్ పోల్ సర్వేలో అని చెప్పేసి అతనికంటే ఒక పేరు అయితే ఉంది. మరీ వరస్ట్ పేరు అయితే కాదు, కానీ ఓకే పర్లేదు, ఇతని రిజల్ట్ని మనం చూడొచ్చు అనే పేరు అయితే ఆయనకు ఉంది. అందుకోసం అని చెప్పేసి పదే పదే ఆయన కూర్చోబెట్టుకుని నిన్నంతా కూడా మ్యానిపులేషన్ చేసే ప్రయత్నం అనమాట. ఇంకా ఓటింగ్ కంప్లీట్ కదా, రాత్రి 11 ఓటింగ్ కంప్లీట్ అయితే మనోడు 7 డిబేట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా విష ప్రచారాలు, విష బీజాలు జల్లుతున్నటువంటి పరిస్థితి అన్నమాట రజనీకాంత్ ఉంది. ఏం చెప్పాలి చెప్పండి, ఇప్పుడు ఒక్కటే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయి, గొంతులో బేస్ తగ్గిపోయింది, రాత్రి నుంచి వ్యూవర్షిప్ కూడా పడినట్టే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఏంటంటే రేపు గనక వీళ్ళ దరిద్రం కొద్దీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ ఆ ఛానల్ ఏదైతే ఉందో అది మూసుకొనో దివాళా తీసే స్టేజ్కి అయితే వెళ్ళడం అయితే పక్కా అనమాట. ఎందుకంటే మినిమం యాడ్స్ కూడా వీళ్ళు ఇవ్వరు, ఎందుకంటే అరే సొంత పేపర్ కంటే కూడా ఈ కూలి మీడియా దుర్మార్గంగా కథనాలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి, వన్ సైడెడ్గా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. నిన్న ఆయన ఎవరో సర్వే అంట, ఆయన సర్వేలు చేసి ఆయన ఒక మాట అనగానే మొహం మార్చుకున్నటువంటి పరిస్థితి. 175 స్థానాల్లో పోలెట్ బ్యాలెట్లో దాదాపు 80%కి పైగా అంతా కూడా ఇటే ఉంది, టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైపే ఉందని చెప్పంగానే మరోడు మొహం వచ్చేసి ఎర్రగా పెనం మీద వేసినటువంటి ఆమ్లెట్ మాదిరిగా మాడిపోయినటువంటి పరిస్థితి, లేదంటే పెనం మీద వేసినటువంటి అట్టు మాదిరిగా మాడిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది. రెండో విషయం ఏంటంటే నారా లోకేష్ రెడ్ బుక్ విషయానికి వస్తే కనుక దాంట్లో ఈ మీడియా ఛానల్ ఉన్నది అనేది ఒక బయటకు వస్తున్నటువంటి మాట, మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ టీడీపీ వాళ్ళు మాట్లాడేటటువంటి మాట. ఎందుకంటే వీళ్ళు అంతలా అత్తలా కుత్రం చేశారు, వాళ్ళని అన్ని రకాలకి ఇబ్బందులు క్రియేట్ చేశారు. చివరాఖరికి వాళ్ళ ఇంటర్వ్యూకి ఏదైనా అడుగుతాకు వస్తే కూడా పాయింట్అవుట్ చేసి మరీ నారా లోకేష్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటి బట్టి అర్థం చేసుకోవచ్చు, వీళ్ళకి గనక రేపొద్దున
ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ రాకపోతే కనుక మంట పుట్టడం ఖాయం, ఇబ్బందులు పడడం ఖాయం అనేది తెలుసుకొని మ్యానిపులేషన్ మొదలెట్టారు. రాత్రి 5 నుంచి 6 నుంచి డిబేట్ స్టార్ట్ చేశారు. డిబేట్లో వన్ సైడ్ అయిపోయింది, 100 సీట్లు రాబోతుంది. రూరల్ ఓటర్ అంతా కూడా, అంటే గ్రామీణ ప్రాంతాల ఓటర్ అంతా కూడా మొత్తం ఇటే ఉన్నారు. ఇక బీసీ టీడీపీ జనసేన బీసీ మొత్తం కొలాప్స్ అయిపోయింది, మొత్తం తీసుకొచ్చేసాడు జగన్కి. ఎస్సీ మొత్తం కొలాప్స్ అయిపోయింది, ఎస్సీ మొత్తం తీసుకొచ్చేసాడు వైసీపీ అని చెప్పేసి రాత్రి ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వకముందే ప్రచారం చేసినటువంటి పరిస్థితిని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చూడాలి. వీళ్ళ కడుపు మంట ఏ స్థాయిలో ఉంది, ఇప్పటికీ కూడా విషం తగులుతున్నారు. నిన్న మాచర్లో భయంకరమైన గొడవలు జరిగినాయి, గన్నవరంలో భయంకరమైన గొడవలు జరిగినాయి, తనవులూరులో భయంకరమైన గొడవలు జరిగినాయి, రాయలసీమలో భయంకరమైన గొడవలు జరిగినాయి. అయినా సరే ఇదంతా కూడా టీడీపీ జనసేన. ఇప్పుడు అటువైపు నుంచి తప్పు లేకపోతే ఇటువైపు, ఇటువైపు నుంచి తప్పు లేకపోతే అటువైపు ఉండదు కదా, అంటే రెండు పక్కలు ఏదో తప్పు ఉండదు కదా. కాదు, కూటమి వాళ్లే తప్పు చేశారు, టీడీపీ వాళ్లే తప్పు చేశారు, టీడీపీ వాళ్లే ఈ విధంగా చేస్తున్నారు, టీడీపీ వాళ్లే రాళ్లు వేశారు, టీడీపీ వాళ్లే కర్రలు పట్టుకుని వచ్చారు. ఈ రోజున మాచర్లో జోలకంటి బ్రహ్మారెడ్డి కాళ్ళు తగలబడలేదా, లేదా పిన్నెల రామకృష్ణారెడ్డి కాళ్ళు తగలబడలేదా? రెండు వైపులు అయింది కదా, కానీ ఒకవైపు ఎలా సైడ్ తీసుకుంటాం అనేది అడుగుతున్న ప్రశ్న ఇక్కడ. సో అదనమాట. అదేవిధంగా ఇంకొక బాధ కూడా వెళ్ళకుంది, వాటి గురించి నేను తర్వాత ఎప్పుడైనా మాట్లాడతా. కానీ ఏంటంటే ఈ టీవీ ఛానల్లో కొన్ని అయితే ఉన్నాయన్నమాట, సెలెక్టెడ్ టీవీ ఛానల్లో, వీటన్నిటికీ కూడా గట్టి గుణపాలు దింపాల్సిన టైం అయితే ఆసనమైంది. ఎందుకంటే వీళ్ళంతా మ్యానిపులేట్ చేశారంటే, పైగా వీళ్ళు జెండాలు కప్పుకోవట్లా, జెండాలు కప్పుకొని ఉంటే కనుక విధానం వేరుగా ఉండేది. ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఉంది, టీవీ 5 ఛానల్ ఉంది, ఎవరి కోసం పనిచేస్తాయి? చంద్రబాబు కోసం పనిచేస్తాయి. మహా ఛానల్ ఉంది, ఫేవర్గా టీడీపీకి ఉంటుంది. ఇప్పుడు సాక్షి ఉంది, వైసీపీకి ఫేవర్ పడుతుంది. కాబట్టి నేను వైసీపీ టీడీ సాక్షి గురించి ఒక్క మాట కూడా మాట్లాడను. ఎందుకంటే మొదటి నుంచి చెప్తున్నారు మాది ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉంటాయి, తర్వాత మొన్నటి దాకా అయితే రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది. కాబట్టి ఓకే, నీకే ఫోటో ఉంది, మన బిఎన్టీవీ 10 టీవీ, తర్వాత ఈ టీవీ 69, ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా మేజర్ దెబ్బ తగలబోతుంది. ఒక్కొక్కటి మొహాల్లో కళదప్పింది. రాత్రి వచ్చినటువంటి అనలిస్టులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా తెలగపల్లి రవ్వ, సో మొహం అంతా కూడా నల్లగా మసాలా దోశ మాడినట్టు మారింది. అదేవిధంగా ఇంకోటి ఆవిడ అనలిస్ట్ వచ్చాడు, ఆడ కంప్లీట్గా చూస్తే అనలిస్ట్ అట, చదువుకున్నాడట, వన్ సైడెడ్ చెప్తున్నాడు. అసలుకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వచ్చి జగన్కే ఓటేశారని చెప్తున్నాడు ఆ మహానుభావుడు. అది అర్థం కానటువంటి పరిస్థితి. ఎంప్లాయీస్ అందరూ వచ్చేయాలని ఓటేస్తారు, ఏం చేసినా అట్లా. సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి సిపిఎస్ రద్దు చేయకపోగా ఓపీఎస్ అనేదాన్ని తీసుకొచ్చి కేవలం వాళ్ళని రోడ్లు ఎక్కించి, రోడ్లు ఎక్కి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఎక్కి నానా రచ్చ రభస చేసి ఆ సంఘాలన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారి దుయ్యబడితే ఈ రోజున ఆ మహానుభావుడు వచ్చి చెప్తాడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా జగన్కి గుద్దేశారండి. ఎందుకు గుద్దుతారు? ఏంది, టీచర్లను తీసుకొచ్చి పిల్లలకి పాఠాలు చెప్పి ట్యూషన్లు చెప్పేటటువంటి టీచర్లు తీసుకొచ్చి మందు బాబులు ముందు ఎలా కొనుక్కోవాలి, లైన్లు ఎలా నిలబడాలి, ఎట్ట తాగాలి, అటు చూపించినందుకు కొట్టేస్తారా టీచర్లు? చూడాలి. ఇప్పుడు సామాన్య ఓటరు దిగువ మధ్య తరగతి వాళ్ళు ఓట్లు వేశారంటే డబ్బులు ఇచ్చారు కదా, అంటే పథకాల రూపంలో డబ్బులు పంచారు కాబట్టి ఓటేశారంటే దాంట్లో ఒక అర్థం ఉంది. కానీ టీచర్లు కూడా ఓటేశారు అని చెప్పించుకుంటున్నటువంటి టీవీ ఛానల్ ఏదైనా ఉందంటే అది టీవీ 69. మొత్తానికి రజనీకాంతం వచ్చేసి మొహం అంతా ఎర్రగా మాడిపోయింది, కళ మొత్తం పోయింది, సచ్చు మొహం పడింది. అలా ఉందన్నమాట ప్రస్తుత పరిస్థితి.